हाई फ्रेंड्स, वेदर लाइव अपडेट्स, वातावरण शाख हेच्चरिक, एपी की वर्ष सूचना, रान्न नालुगु रोजुल्लो मरो अल्पपीडनं, ई जिल्लालो उरुमुलु मेरुपुलतो कूडिन भारी वर्षालु कुरिसे अवकाशं. इक टापिक लोकि वेल्ली रेंडु तेलुगु राष्ट्राल कंप्लीट लाइव वेदर अपडेट्स तेलुसुकुंदां. अंतकन्ना मुंदु ओके ओक चिन्न रिक्वेस्ट, वीडियोनि वेंटने ओक लाइक इच्चि मी सपोर्ट चूपिंचंडि. फस्ट टाइम विजिट अयिते मात्रं इलांटि लेटेस्ट अंड जेन्युइन अपडेट्स मिस काकुंडा सब्सक्राइब चेसि बेल ऐकान్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక టాపిక్ కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, గత కొన్ని రోజులుగా ఎడదర్పి లేకుండా కురిసిన భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాలు విలవిల్లాడిన సంగతి తెలిసిందే. వరదల కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోగా అపారమైన ఆస్తి నష్టం సంభవించింది. లక్షలాది ఎకరాల్లో పంట నీట మునిగి అన్నదాతలకు తీరని నష్టం కలిగించింది. హైదరాబాద్ నగరం రోజుల తరబడి వరదల్లో చిక్కుని ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ఈ క్రమంలో రానున్న 24 గంటల్లో మధ్య అరేబియా సముద్రంలో కొన్ని ప్రాంతాల నుండి నైరుతి ఋతుపవనాలు ఉపసంహరణకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో రానున్న 2 రోజుల్లో దేశం మొత్తం నుండి నైరుతి ఋతుపవనాలు ఉపసంహరణకు అనుకూల పరిస్థితులు నెలకొన్నాయని వివరించారు. మరోవైపు నైరుతి బంగాళాఖాతం ప్రాంతంలో 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో తూర్పు మధ్య బంగాళాఖాతం, ఉత్తర అండమాన్ సముద్రం ప్రాంతంలో అక్టోబర్ 29 ఈ నెల మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ రానున్న 48 గంటల్లో తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని, 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక తెలంగాణ గురించి చూసినట్లయితే, గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల కారణంగా రైతులు అందరికన్నా ఎక్కువగా నష్టమైతే రైతులకు ఎక్కువ నష్టమైతే జరిగింది. ఇప్పుడు మనకి తెలంగాణలో రానున్న 3 రోజుల పాటుకి ఒక పొడి వాతావరణం అయితే ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ తెలిపింది. సో ఇదండి తెలుగు రాష్ట్రాల్లో మనకి ఈ విధంగా వెదర్ రిపోర్ట్ అయితే ఉంది. ఈ వీడియోని ఇప్పుడే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తెలుసుకుంటారు. వీడియోని వెంటనే ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ చూపించండి. ఫస్ట్ టైం విజిట్ అయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉంటారు. ఏమైనా డౌట్లు ఉంటే మాత్రం కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.